రామకృష్ణ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఉదయమే. నరసింహరెడ్డానా, చాలా రోజులకు వచ్చావు, బాగున్నావా? రామకృష్ణ బాగున్నాను. పొద్దు పొద్దున్నే ఇద్దరు పొద్దు ఏం పని చేస్తున్నారు? మన చేనులు చేసుకోవడానికి సేంద్రియ ఎరువు తయారు చేసుకుంటున్నా నేను. సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నావా? అదేం ఎరువు? మనము నేను కూడా ఎరబిక్ కాంపోస్ట్ అనే ఎరువు తయారు చేస్తాను. ఎరబిక్ కాంపోస్ట్ అంటే అది జీవ సంబంధమైన ఎరువు అనమాట. దాన్ని మన మాధ్యమ కల్చర్ అని పొడి వస్తుంది, ఆ పొడి చల్లడం ద్వారా మనం ఆ ఎరువు తయారు చేసుకోవచ్చు. ఈ రామకృష్ణ, ఈ మాధ్యమ కల్చర్ ఎరువు తయారు చేసే విధానం ఎక్కడ నేర్చినావు, ఎవరు చెప్పినారు? మన కడగుంట్ల గ్రామంలో ఆర్ఈసీ క్రిషాట్ వాటర్షెడ్ ఒకటి ఉంది, దాన్ని బైఫ్ సంస్థ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఒకసారి ఏమైందంటే, నేను ఇక్రిషాట్ వాళ్ళు ఓ ట్రైనింగ్ ఇచ్చింటే నేను ఒకసారి ఇక్రిషాట్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ చూశానమాట, అక్కడ మాధ్యమ ఖర్చుల ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసి చూశాను. చూసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ తయారు చేస్తున్నాను. ఈ సేంద్రియ ఎరువు తయారు చేయడానికి ఏమేమి కావాలి? మనకి మాధ్యమ కల్చర్తో కాంపోస్ట్ ఎరువు తయారు చేయాలంటే పచ్చిపేడ, ఇలాంటి కలుపు గడ్డి, పంట వ్యర్థాలు, పశువులు తొక్కి వదిలేసిన గడ్డి, అదేవిధంగా ఎండిన ఆకులు, కావలసిన నీళ్ళు, కులిన పేడ, మనం చెప్పుకున్న పదార్థాలన్నీ ఒక టన్ను ఉన్నట్లయితే వాటికి ఒక కిలో మద్యం కల్చర్ పొడి కావాలి. రామకృష్ణ, వీటన్నిటితో ఎరువు ఎట్లా తయారు చేస్తావు? ఈ మాధ్యమ కల్చర్తో కాంపోస్ట్ ఎరువు ఎట్లా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా. ముందుగా మనము ఈ కుళ్ళిన పేడ, మక్కిన పేడను ఒక అడుగు మందంగా ఇట్లా వేసుకోవాలి. ఇలాగా మనము ఈ మక్కిన లేదా కుళ్ళిన పెండను ఒక అడుగు మేర ఈ రకంగా మనం వేసుకోవాలి. అడుగు మంద మక్కిన పేడ వేసినాం కదా, దీనిపైన మళ్ళీ వేసుకోవాలి. అన్నా, మళ్ళీ దీనిపైన మనం అడుగు మందం మేర ఈ ఎండు గడ్డిని కానీ, పొలంలో దొరికే వ్యర్థ పదార్థాలు, పొలంలో ఉండే కలుపు మొక్కలు, వ్యవసాయ వ్యర్థ పదార్థాలన్నీ దీనిపైన పరుచుకోవాలి. అదేవిధంగా పశువుల పాకలో ఆ పశువులు తిని మిగిలేసిన గడ్డి, పశువులు తొక్కిన గడ్డి దీనిపైన వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన అండిటాకులు కూడా వేసుకోవాలి. రామకృష్ణ, ఇప్పుడు ఎండుటాకులు మొత్తం పరిచినాం కదా, తర్వాత ఏం చేయాలి? నరసింహరెడ్డి అన్న, నీళ్ళలో మనము ఈ పచ్చిపేడను, ఈ మాధ్యమ కల్చర్ పొడిని
చిక్క కలుపుకొని దీనిపైన చల్లుకోవాలి. ఇప్పుడు పేడ నీళ్ళు మొత్తం చిక్క కలిపి చల్లినాం కదా, తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇదే విధంగా రెండు మూడు పొరలు ఈ విధంగా వేసుకోవాలి. అయితే సరే రామకృష్ణ. ఈ రకంగా చిక్కటి పేడ కలిపిన ద్రావణాన్ని లేరుపై పొరల పని చల్లుకోవాలి. రామకృష్ణ, ఇట్లా ఇదంతా పెండ చల్లిన తర్వాత మళ్ళీ ఏమి చేయాలి? అన్నా, ఈ రకంగా దీని అంతలో తగినంత తేమ ఉండే విధంగా చూసి 15 రోజులకు ఒకసారి కలి తీపుకోవాలి. ఇది ఎన్నిసార్లు కలి తిప్పాలి? ఎన్ని రోజులకు ఎరువు తయారవుతుంది ఇది? ఇలా మనం 15 రోజులకు ఒకసారి కలి తీపుకోవాలి. 2 నెలల్లో మనకి కాంపోస్ట్ ఎరువు తయారవుతుంది. నరసింహరెడ్డన్న, ఈ మాధ్యమ ఖర్చుతో తయారైన ఈ సేంద్రియ ఎరువు 2 నెలల తర్వాత ఈ రకంగా తయారవుతుంది. ఈ ఎరువు అంతా మంచిగా తయారైనాక ఏ ఏ పంటలకు వాడుకోవచ్చు, దానివల్ల లాభాలేంటి? ఇలా తయారైన సేంద్రియ ఎరువును
మనము అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు, అంటే ఉద్యాన పంటలకు, ఆహార పంటలకు, కూరగాయలకు అన్నిటికీ వాడుకోవచ్చు. దీనివలన ఆరోగ్యకరమైన పంట వస్తుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. రామకృష్ణ, ఇంతకుముందు నేను ఎరువులు వాడి చాలా నష్టపోయినాను, ఇప్పటి నుంచి మాత్రం ఈ ఎరువు తయారు చేసుకొని వాడుకుంటాను. మనం బయట కొనే ఎరువులు పూర్తిగా తగ్గించేసి మనం స్థానికంగా దొరికే ఈ ఎండుగడ్డి, పశువులు తొక్కి మిగిలిన గడ్డి, కలుపు మొదలు వాటితో ఈ ఎరువు తయారు చేసుకోవడం వలన మనకు ఖర్చులు తగ్గి దిగుబడి బాగా పెరుగుతుంది, ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. మనం దీని ద్వారా రైతులు కోలుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ని విషయాలు చెప్పినావు కాబట్టి నీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు.